గజం ఏమేం గజం ఏంటా పిలుపు? ఈ పాతికేళ్ల సంసార జీవితంలో నిన్ను కోరిక కోరదాం అనుకుంటున్నానే. ఏంటా అడుకో? నువ్వు కొంచెం బీపీ తెచ్చుకోకుండా నా వీపు రుద్దుతావా? దానికేం భాగ్యం? రుద్దుతా. చాలే నా చావేదో నేను చేస్తా, నీ చాకరేవో నువ్వు చూసుకో. కర్మ ఎరకపోయి నిన్నడిగా, ఈ విషయంలో కృష్ణ చాలా అదృష్టవంతుడు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో హాయిగా గడిపేస్తుంటాడు. ఒక్క ఇంట్లో నేను కర్మ, ఏ చెరువు గడ్డి దగ్గర ఇద్దరు పిల్లలతో సరస సల్లాపాలాడుతూ జలకలాడుతుంటాడు. ఏంటిని పెంచుతున్నావు బావా? నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అరటి పళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా కృష్ణ. నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది. ఏంటి నువ్వు వాడేది? ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి. నీకంత సీన్ లేదు, కృష్ణ నావాడు, నాకు ఆల్రెడీ మొగుడు. నావాడు 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 కాదు. ఆపండి, సోపు నీది, వీపు నీది, నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి. కమాన్ కమాన్. గుండు, ఏ గుండు, ఏంటి గుండ్రాయిలా బీసిపోయావు? అదేంటి కృష్ణ, చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు? నేను చెరువు దగ్గర ఉంటావంటే బాబు, నేను స్నానం చేయాలి. లే, చెరువు గట్టిన ఇద్దరు పిల్లలతో స్నానం చేయించుకుంటున్నావుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాడుతున్నావు? మీ ఆవిడ కోటింగ్ ఇచ్చిందా? కోటింగ్ కాదు, హై పిచ్ లో మా ఆవిడ నాకు కోచింగ్ ఇచ్చింది. వస్తా.